नमस्ते अंडी इंदूस क्रिएटिव टॉक्स की स्वागत फर्स्ट टाइम गनक मीरु ना चैनल विजिट चेसिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी जरिगिंदी मन मंचिके जरुगुतुंदी मन मंचिके जरगबोयेदी मन मंचिके अनि अनुकुंटे चालु जीवितं अंता अदे मुंदुकु सागुतुंदी। మనం చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట మనకు తప్పక ఉపయోగపడుతుంది। ఎన్ని తిట్టినా ఎంత కోపపడినా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారంటే మీరంటే ఇష్టం మాత్రమే కాదు మిమ్మల్ని వదులుకోలేనంత పిచ్చి ప్రేమ। ఆకాశంలో చుక్కలు మిడిల్ క్లాస్ లైఫ్ లో కలలు రెండు ఒక్కటే చీకట్లో మెరుస్తాయి వెలుతురులో ముగుస్తాయి। పుట్టినప్పుడు ఏడుస్తావు అది జననం ఆయువు తీరాక ఏడిపిస్తావు అది మరణం। ఈ రెండిటి మధ్యలో నీ ప్రవర్తనతో ఎంత మందిని ఏడిపించకుండా బతుకుతావో అదే జీవితం। ఎప్పుడూ కూడా మంచి క్షణం కోసం ఎదురు చూడకు ఉన్న క్షణాన్ని మంచిగా మలుచుకో। మన ఇష్టాన్ని కష్టాన్ని వినలేని వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కాలేరు। ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది ఇది నిజం। ప్రతి వ్యక్తికి నిజమైన బంధువులంటే సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయే స్నేహితుడు శాంతమే భార్య ఓర్పే పుత్రుడు ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు। కొన్ని బాధలు భరించడం కంటే మరణమే బాగుంటుంది అనిపిస్తుంది। లోకం పోకడా బంధం బాగున్నప్పుడు అందరి విషయాలు నీకు చెప్తారు బంధం విగినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు। చిరునవ్వు మౌనం రెండు కూడా గొప్ప ఆయుధాలు అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు మిత్రమా। కోపం ఎక్కువ ఉన్న వారికే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది। మనం ఇంకొక్కరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా కూడా నష్టం లేదు। విలువలేని మనుషులకు ఎంత విలువ ఇచ్చినా చివరికి మన విలువ పోతుంది। మన మీద మనకే అసహ్యం ఎప్పుడు వస్తుందో తెలుసా మనకు విలువ ఇవ్వని వారి కోసం మనం మనసులో ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు। చెయ్యి చాచి డబ్బులు అడిగే వారికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆకలి అన్న వాళ్ళకు మాత్రం పట్టెడన్నం పెట్టడం మన ధర్మం। మీకు సులభంగా మాటలు నోరు జారాయి నాకు మాత్రం బలంగా తగిలి కన్నీళ్లు కారాయి। రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే। కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీళ్లతో కాదు। బాధను నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది అంటారు కానీ నేటి సమాజంలో ఆ నలుగురు మరో నలుగురికి చెప్పి ఆ బాధను రెట్టింపు చేస్తారు।
కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ నడుమ ప్రయాణమే జీవితం. బలవంతుడవని విర్రవీగటం మానుకో. చివరకు నలుగురు మోస్తే గాని వెళ్ళలేవని తెలుసుకో. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే ఏ తప్పైనా ఇద్దరిలోనూ ఉంటుంది, కానీ నిందని మాత్రం ఒక్కరే భరించాల్సి ఉంటుంది. నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకు, ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒకరిని బాధపెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మనం బాధలో ఉన్నా మరొకరికి సంతోషమిచ్చేదే నిజమైన జీవితం. వంద మంది కడుకులున్నా ఇంటికి కలరాదు, కానీ మహాలక్ష్మి లాంటి ఒక ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. డబ్బు సంపాదించమని చెప్తుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెప్తుంది, లక్ష్యం కష్టమైనా చేరమని చెప్తుంది, నమ్మకం వీటినన్నిటికీ నేనున్నాను అనే భరోసా ఇస్తుంది. సంవత్సరంలో నీ ఒక్కరోజు సంపాదనను ఇలాంటి వారి ఆకలి తీర్చడానికి ఉపయోగించు. నువ్వు కోటి రూపాయలు దేవుడి హుండీలో వేసినంత పుణ్యం వస్తుంది. జనన మరణాల మధ్య ప్రయాణం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలనే కుతూహలం, ఏమీ చేయలేనేమో అనే భయం, ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమన్నదే జగమెరిగిన సత్యం. కానీ ఇదే మానవుని జీవిత రహస్యం. పనికి రాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. కోపం మనసులో కాదు, ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులోనూ మాటల్లోనూ మాత్రమే ఉండాలి. కష్టపడుతూ పైకెదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది. ఒకసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. నోరుంది కదా అని పదే పదే ఎదుటివాళ్ళు బాధపడేలా మాట్లాడకు. ఒక్కసారి దూరమైతే తెలుస్తుంది నీకు వాళ్ల విలువ. ఒక్క మనిషి నచ్చాలంటే ఉండాల్సింది అందమైన ముఖం కాదు, అర్థం చేసుకునే అంత మనసు. కోపాన్ని నువ్వు ఎంతవరకు అదుపు చేయగలవో అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. శ్రమించేవాడికి క్షమించే గుణం ఉంటుంది, పెట్టేవాడికి మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పులేదు, ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందీంతో పాటు పక్కనున్న గంటను ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా లభిస్తుంది. అందరికంటే ముందుగానే మీరు ఈ వీడియోని వీక్షించేయవచ్చు. ఇంతటితో సమాప్తం. సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్.